ఎలా మొదలయ్యాం అనేది కాదు ఇప్పుడు ఎలా ఉన్నాం ఎక్కడున్నాం అన్నదే కదా ముఖ్యం ఈ విషయంలో ఆ ఇద్దరు హీరోలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా సినిమాకి తమ స్థాయిని మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నారు అందులో ఒకరు తెలుగు అయితే మరొకరు తమిళం ఇంతే ఎవరా ఇద్దరు హీరోలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది వాళ్ళపై అంచనాలు అంతగా ఉండవు కాస్త సక్సెస్ అయిన నెత్తిని పెట్టుకుంటారు ఆడియన్స్ ఇప్పుడు తెలుగులో నాని తమిళంలో శివకార్తికేయన్ విషయంలో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది కాంటెంట్ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు ఈ ఇద్దరు హీరోలు శివకార్తికేయన్నే తీసుకోండి సాధారణ యాంకర్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగారీన తాజాగా అమరన్ సినిమాతో సంచలనాలు రేపుతున్నారు శివ ఇరవై ఐదు రోజుల్లోనే ఈ సినిమా మూడు వందల కోట్లు వసూలు చేసింది డాక్టర్తో ఫస్ట్ టైం వంద కోట్ల క్లబ్లో చేరిన శివ డాన్తో నూట ఇరవై ఐదు కోట్ల క్లబ్లో చేరిపోయారు ఇప్పుడు అమరంతో మూడు వందల కోట్లు కొట్టి చరిత్ర సృష్టించారు తమిళంలో శివ కార్తికేయన్ గ్రోత్ చూస్తుంటే తెలుగులో నాని గుర్తొస్తారు ఈయన కూడా అంతే సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు దసరాతో తొలిసారి వంద కోట్లు అందుకున్న నాని హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాతోనూ డెబ్భై ఐదు కోట్ల మార్కుని చేరుకున్నారు ఇక మొన్న సరిపోదా శనివారం అంటూ మరోసారి వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు ఇటు నాని అటు శివకార్తికేయన్ ఇద్దరూ సినిమా సినిమాకు తమ రేంజ్ అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్లు ఎంచుకుంటున్న కథలు కూడా అంతే బలంగా ఉంటున్నాయి అమరంతో తెలుగులోనూ బ్లాక్ బస్టర్ కొట్టారు శివ ఇరవై ఐదు రోజుల్లో ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది మొత్తానికి మంచి కథలతో బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడేస్తున్నారు నాని శివ